గ్రూప్ 1 విద్యార్థులు ఆందోళన చేస్తున్న పరిస్థితుల్లో అశోక్ నగర్ మొత్తం గందరగోళ వాతావరణం నెలకొంది. గత 3 రోజులుగా విద్యార్థులు అయితే ఆందోళన చేస్తా ఉన్నారు. ఏంటి ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు? యాక్చువల్లీ ప్రాబ్లమ్ గ్రూప్ 1 చుట్టూ 33 కేసులు ఉన్నాయి. సో ఆ కేసులని పరీక్షించిన తర్వాతనే సాల్వ్ చేసిన తర్వాతనే మాకు ఎగ్జామ్ పెట్టాలని మేము రీషెడ్యూల్ కోసం అడుగుతున్నాము. మేము ఏదో చదువుకోకుండా పోస్ట్ పోన్మెంట్ కోసం అడుగుతాం లేదు. మా హక్కులని కాల రాస్తున్నారు కాబట్టి మా హక్కులు మాకు కావాలని చెప్పేసి ఈనాడు గ్రూప్ 1 విద్యార్థులు అంతా కలిసి ఇక్కడ మేము ధర్నా చేయడానికి వచ్చింది. సార్తో కలిసి మాట్లాడడానికి వచ్చాము. సో ఇదే మా డిమాండ్. మొత్తం ఉన్న కేసులన్నీ పరీక్షించిన తర్వాతనే మాకు ఎగ్జామ్ పెట్టాలి. అండి సంజయ్ గారు సంఘీభావం తెలపడానికి రావడం జరుగుతుంది. ఏ రకమైన రిప్రజెంటేషన్ ఇస్తున్నారు? స్టూడెంట్స్ కి జరిగిన అన్యాయం అంతా చెప్పడం జరిగింది. నిన్న కరీంనగర్ లో స్టూడెంట్స్ అందరూ వెళ్లి ఆయనతో మాట్లాడి జరిగిన అన్యాయం గురించి ఆయనకి తెలియజేస్తారు. సో అది నిజం. మా దాంట్లో మెరిట్ ఉంది కాబట్టి ఆయన ఇక్కడికి వచ్చి మా సంఘీభావం తెలుపుతున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వానికి రిప్రజెంటేషన్స్ ఏమైనా ఇచ్చారా గతంలో? గతంలో కాదు, నిన్నే వెళ్ళిన మా విద్యార్థులందరూ ఒక్క మినిస్టర్ దగ్గరికి వెళ్ళినారు. వాళ్ళందరూ ఒకే మాట చెప్తారు, ఇప్పుడు ఎందుకు వచ్చారు ఇప్పుడు ఎందుకు వచ్చారు అంటారు. కానీ వాళ్ళు వినడానికి సిద్ధంగా లేనే లేరు. ఎందుకు అందరు ఇప్పుడు వచ్చారని అడుగుతున్నారు కానీ అసలు ఏమైందని మాత్రం ఎవరు అడగడానికి మాత్రం సిద్ధంగా లేరు. మా అడిగిన మా మాటలు అంతగానో వాళ్ళు వినలేరు. మేమందరికి రిప్రజెంటేషన్ ఇచ్చేస్తున్నాం. కావాలంటే ఒక దగ్గర ఫోటోస్ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినవి. గత 3 రోజులుగా జరుగుతున్న ఆందోళనలో మీ పైన జరిగిన లాఠీ చార్జీలు ఎలా చూస్తారు? మా పైన జరిగిన లాఠీ చార్జీలు ఖచ్చితంగా ఖండిస్తాము. మా